దానికొక్కటే మీకు చెప్పుకోతా డబుల్ బెడ్రూమ్ల గురించి ఎవరు మాట్లాడిండ్రు ఏమని మాట్లాడిండు నీకు దేశంలో ఎవ్వరికి ఆలోచన రాలేదు పేదల గురించి నేనే ఆలోచన చేస్తున్నా ఎమ్మెల్యే పడుకుంటారా సింగిల్ బెడ్రూమ్ల మంత్రులు పడుకుంటారని చెప్పినాడు ఎవరు మరి ఆ కేసీఆర్ అల్లుడు బిడ్డ అత్త ఎక్కడ పడుకుంటారు కొడుకు కూడా ఎక్కడ పడుకుంటారు చెప్పినాడు ఎవరు మరి సిద్ధపల్లి ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించిండే రెండో మాట ఆలోచన చేయండి మీరు మీరు మహిళలు సద్దులు తిన్న కాడ పత్తులు ఏరే కాడ నలుగురు కూర్చొని ముచ్చట పెట్టే కాడ ఆలోచన చేయండి నేను చెప్పేది నేను ఏదో పట్టుగా నాకు ఓట్ల కోసం రాలే మేము 20 ఏళ్ళుగా మేమేం చేస్తున్నామో మీరు చూస్తున్న వాళ్ళు కాబట్టి రెండో మాట ఏంటంటే ఆయన పెన్షన్లు ఇస్తాడు ఎన్ని సంవత్సరాలకు ఇస్తానని చెప్పిండు 57 ఏళ్ళ వరకు ఇస్తానని చెప్పిండు ఇచ్చిందా ఎప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత సిద్దపల్లి ఆడబిడ్డలు చీపు పట్టుకొని వస్తారు ఇది ఇవ్వకుండా పనులకు పోలేమని చెప్పి భయపడి ఆ పెన్షన్ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేడు ఇచ్చే దమ్ము లేదు కాబట్టి ఇస్తలేదు ఇది అంటారా జల్దీ పైసలు ఇస్తాడు అయిపోతుంది గొర్రెలు నా నియోజకవర్గంలో ఇక్కడ మాది హుజరాబాద్ నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు అదృష్టవంతుడు ఎందుకంటే 3 నెలలు కొట్లాడతాను నేను 6 నెలలు కొట్లాడినా 6 నెలలు కొట్లాడుతున్నప్పుడు నా మాటలు నా భార్య తిరిగింది నేను తిరిగింది చూసిండ్రు గొర్రెల మందల మీద తొడలు పడ్డాడు వాడరు నా ఒక్క బక్క పంచోడు మీద గొర్రెల మందల మీద తొడలు పడ్డాడు వాడరు నాతో పనిచేసిన మంత్రులే మళ్ళీ వాళ్ళు నాతో పనిచేసిన ఎమ్మెల్యే వాళ్ళు నేను కేసీఆర్తో 20 ఏళ్ళు అడుగులు అడుగు వేసాను కాదా నేను అడుగులు అడుగు వేసి తెలంగాణ ఉద్యమం నడిపే బిడ్డగా నన్ను బయటికి వెళ్ళగొడితే బయటికి వెళ్ళగొట్టా బాధపడలే చివరికి నువ్వు రాజీనామా చేస్తావాలని చితికలేస్తే రేషన్ గల బిడ్డలు కాబట్టి ప్రజల మీద నమ్మకం ఉన్న బిడ్డలు కాబట్టి ఈ పదవి నా హుజరాబాద్లో ఇచ్చింది కాబట్టి ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు మా అమ్మ నాన్న ఇచ్చింది కాదు కాబట్టి నేను రేషన్ గల బిడ్డగా రాజీనామా చేసినా లేదా ఇక్కడ ఏం చేసిండో అక్కడ అన్ని చేసిండు మీ దగ్గర ఏం చేసిండో మా దగ్గర 6 నెలల పనిచేసిండు ఇవాళున్న మనిషి రేపుడు నా దగ్గర కుల సంఘాలు తీసుకొస్తాడు దావత్ పెడతాడు స్వయంగా ఎమ్మెల్యేంతో తాగాలి వాళ్ళతో తాగబోయించాలి మీ దగ్గర చేశాడు ఒక మంత్రి ఈ పక్కకే నేను అంటలేనే మాట చౌటుప్పల్ మండలంలో మధ్యాహ్న పూటనే కూసం తాగుతాడు మధ్యాహ్న పూట ఎవరు మంత్రి గారితో సహా ఎవరు కెమెరాలో కొట్టిండు బయటికల్లా కొట్టిండు బయట తీసిండు తీస్తే ఆయన బయటకు వచ్చింది ఇంకా తప్పించుకోలేదు కదా ఫోటో దొరికింది తాగే గ్లాస్ దొరికింది అన్ని దొరికింది తాగు తప్పండి అన్నాడు నేను తాగుతా తప్పంటలేను నేను కానీ మందిని తాగుతావా మంత్రిని మంత్రితో తాగుతావాను తాగదలుచుకుంటే నీటో తాగు రాత్రిపూట తాగు బిడ్డ మందిని తాగు మంత్రులు తెలంగాణ ఇజ్జత్ తీసిన మంత్రులు వాళ్ళు తెలంగాణ ఇజ్జత్ తీసిన మంత్రులు వాళ్ళు నేను ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలో మంత్రులు నాకు తెలియదని ఒకటి చెప్పిపోతున్నా నాతో పనిచేసే ఎమ్మెల్యేలు కాదు వాళ్ళ మీద గౌరవం ఉంది కాదు చెప్పిపోతున్నా నాతో పనిచేసిన మంత్రులు గౌరవం ఉంది కాదు చెప్పిపోతున్నా మీ బతికెక్కడ దాకా వచ్చింది కేసీఆర్ పంపగానే గంగిరెద్దుల్లాగా వచ్చి ఇక్కడ అడ్డా పెట్టి మీరు చేసే పని ఏంటి రోజో కుల సంఘాన్ని పిలుచుకోవాలి దావ తీయాలి ఓట్లు అడగాలి ఇదేనా నీ బతుకు మీరు అడగాల్సింది ఒకటి ఉన్నది అయ్యా మా దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే గారు బాగానే ఉంది మా దగ్గరికి వచ్చిన మంత్రి బాగానే ఉంది మరి నీ నియోజకవర్గంలో ఓట్లు వేయించినవా నీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పించినవా నీ నియోజకవర్గంలో చదువుకున్న పిల్లగాళ్లకు 3,016 రూపాయలు ఇప్పించినవా నీ నియోజకవర్గంలో కౌల రైతులకు సాయం చేసినవా నీ నియోజకవర్గంలో గొల్ల కుర్మలకు ఇక్కడ వేసినట్టు 1,50,000 రూపాయలు ఇప్పించినవా సమాధానం చెప్పాలని చెప్పు గంగిరెద్దుల్లాగా ఇక్కడ వచ్చి కేసీఆర్ చెప్పగానే వచ్చి ఒక్క ఇలా పేర కోసం కొట్లాడుతున్న బిడ్డ ఈ రాజగోపాల్ని గుర్తు నొక్కాలని చెప్పి వచ్చిండ్రు రాజగోపాల్ రెడ్డి గారు ఇలా గెలిస్తేనే
నీలాంటలు బానిసత్వం బయటపడతారు ఎమ్మెల్యే గారు నీలాంటలు సగనిమో రాణిస్తారు లేకపోతే మీ ఇజ్జన ఎక్కడిది ఇవాళ ఈటల రాజేంద్ర అనే నన్ను నా దగ్గర మీరు చూసిందా ఓటుకెంత ఇచ్చిందో చూసిందా మీరు పెద్దమ్మ గుడికి పైసలు ఇచ్చిండ్రు ఎల్లమ్మ గుడికి పైసలు ఇచ్చిండ్రు మడేల గుడికి పైసలు ఇచ్చిండ్రు ఒక్కడి కాదు అన్ని గుళ్ళకు పైసలు ఇచ్చిండు తర్వాత కుల సంఘం కుమ్మర సంఘం తెలుగు సంఘం రెడ్డి సంఘం అందరికి పైసలు ఇచ్చింది పైసలు ఇచ్చే పదమల్లే కానీ పైసలు ఇచ్చి ప్రమాణం చేయించుకున్నారు నేను చెప్పిన ప్రమాణం చేయాలి తల్లి లోపల మొదలు ప్రమాణం చేయాల్సింది నా మీద నా బిడ్డకే ఓటు వేస్తా దేవుడా అని చెప్పి ప్రమాణం చేయి తర్వాత కేసీఆర్ సార్ మీద ప్రమాణం చేయని చెప్పాను నేను ఈ మాట ఎవరు చెప్పిండు నేను చెప్పలే 2006లో ఆయన చెప్పిండు తెలంగాణలో ఏమని చెప్పిండు ఆంధ్ర ముఖ్యమంత్రులు వేల కోట్ల రూపాయలు సంపాదించిండు ఆ డబ్బులన్నీ మన నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించినే మీరు తీసుకోండి బిడ్డ వేసుకునేది వేసుకోమని చెప్పిండు మరి మన వాడు కాదు సినిమా మేము అడిగి చెప్పిపోతున్నాం గిన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు అడుగుతున్నా ఎప్పుడన్నా అవునరా గిన్ని పైసలు ఒక 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు మీరు ఎప్పుడు అడిగిందా ఒక పార్టీ 8 ఏళ్ళు అయితే అధికారంలోకి వచ్చి ఒక గాలి మడుగు కొంటున్న పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక గాలి మడుగు కొంటాడు ఆయన ఒక హెలికాప్టర్ కొంటాడు ఆయన ఒక 870 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ పెట్టుకుంటున్నాడు ఆయన ఒక్క ఎలక్షన్ నా ఒక్క ఎలక్షన్ ఖర్చు పెట్టిన పైసలు ఎంత తెలుసా నా ఒక్క ఎలక్షన్లో అక్రమంగా సంపాదించింది 600 కోట్లు ప్రభుత్వ పరంగా దళిత బంధు పేట దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు వచ్చింది రోడ్లు వేసింది అన్ని కంటే 4500 కోట్లు మొత్తం కలిస్తే మా ముక్తలు అంటే మొత్తం కలిస్తే 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాస్ట్ రావాలి కదా అవును బిడ్డ ఈ గొడ్లు ఎవరు తోడొచ్చినాయి బిడ్డ నీతోడే కదా బిడ్డ ఈ గుడ్ల పైసలు ఎవరికి వచ్చినాయి బిడ్డ మీతోడే కదా బిడ్డ ఈ రోడ్లు ఎవరు ఎట్లా వచ్చినాయి బిడ్డ నీతోడే వెళ్దా అన్ని అని ఏమంటే ఇవన్నీ నీతో వచ్చినాయి బిడ్డ దీనికి కారకుడు నువ్వే నీ కోటెత్తం బిడ్డ అని చెప్పింది ఇవాళ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయకపోతే అమ్మ తల్లి నేను అడుగుతున్నా ఈ మంత్రి అంటూ వస్తారా ఇక్కడికి ఎమ్మెల్యే అంటూ వస్తారా వాళ్ళకి ప్రేమ పుట్టినది ప్రేమ పుట్టినా ప్రేమతో సిద్దేపల్లి అన్నడు దావతిత్తలేడు సుమా ప్రేమతో గొల్ల కురుమలకు చెక్కులు ఇయ్యలేదు సుమా ప్రేమతో రేపు ఓటుకు 10 మేళ్ళు సుమా రాజగోపాల్ రెడ్డి అనే బిడ్డ అసెంబ్లీలో ఉండద్దు ఉంటే నన్ను బక్కనీయడు ఇప్పటికే ఒక ఈటల రాజేంద్రరావు వచ్చింది అక్కడికి ఇప్పటికే ఒక రఘునందనరావు వచ్చిండు ఇప్పటికే ఒక రాజాసింగ్ ఉన్నాడు ఇంకా ఈనాడే పెడితే ఆగమైపోతాను ఈయన ఈయన గెలుపుతో ఆట క్లోజ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి క్లోజ్ నేను దమ్ముంటే చెప్తున్నా కేసీఆర్కి నీకు దమ్ముంటే కేసీఆర్ నువ్వు పెన్షన్ ఇచ్చిన అంటున్నావు రైతు బంధు ఇచ్చిన అంటున్నావు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అంటున్నావు నువ్వు ఉత్తరాలు కూడా రాసావు మా వాళ్ళకు ఊళ్ళల్లో రైతు బంధు పండిన రైతుకు ఉత్తరం రాసిండు గొర్రె వచ్చిన వాళ్ళకు ఉత్తరం రాసిండు పెన్షన్ వచ్చిన వాళ్ళకు ఉత్తరం రాసిండు కళ్యాణ లక్ష్మి వచ్చిన ఉత్తరం రాసిండు మరి అన్ని ఇచ్చిన తర్వాత నీకు ఓటు వేయకపోతే మా వాళ్ళు కూడా ఎందుకు మళ్ళీ వచ్చినావు ఇక్కడికి ఎందుకు పైసలు ఇస్తున్నావు నువ్వు ఇక్కడికి నీకు దమ్ము లేదు కాబట్టి నీకు దమ్ము లేదు కాబట్టి నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి ధర్మం నీ వైపు లేదు కాబట్టి ఇవాళ ఇంతమంది మంత్రులు వచ్చిండు నేను ఒకటే చెప్తున్నా లాస్ట్ ఒక మాట చెప్పబోతున్నా మీకు తెలుసో తెలియదు నేను పైసల మంత్రిగా పనిచేసే కుదరండి నాకు పైసల మంత్రిగా పనిచేసే అనుభవం కూడా చెప్తున్నా 45 వేల కోట్లు మనం తాగిపిచ్చి తాగుబోతులను చేసి తాగి తాగి చచ్చిపోతే